హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నేను మీ పరిటాల మూర్తి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం, అనాలిసిస్ కోసం ఎప్పటికప్పుడు జిఎన్ఎన్ టీవీ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను మీకోసం అందిస్తాను. జిఎన్ఎన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రివ్యూస్ని ఫాలో అవ్వండి. ఇక కమింగ్ టు ద బిగ్ బాస్ సీజన్ 4 చాలా గ్రాండ్గా ఓపెన్ కాబోతుంది. సండే 6:00 మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం. పార్టిసిపెంట్స్ ఎవరెవరు వెళ్తారని సోషల్ మీడియాలో రకరకాల లిస్టులు చెప్పారు చాలామంది. నేను కూడా మీకోసం ఒక లిస్ట్ అనేది చెప్పాను. దాదాపుగా 90% ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. అయితే చాలామంది కలర్ స్వాతి వెళ్తుంది అనుకున్నారు. కలర్ స్వాతి మాత్రం వెళ్ళట్లేదు, స్వాతి దీక్షిత్ వెళ్తుంది. ఇక మన టాస్క్ల విషయానికి వస్తే ఈసారి టాస్క్ల్ని చాలా బాగా డిజైన్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చి ఏంటంటే, హౌస్లోకి ఎవరైతే 15 మందో 16 మందో ఎవరైతే ఎంట్రీ ఇస్తారో స్టార్టింగే నామినేషన్స్ ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ నామినేషన్ కూడా బిగ్ బాసే చేస్తాడు. అంటే లోపలికి వెళ్ళంగానే ఒకరికొకరు నామినేషన్ కాకుండా ఒక చిన్న లాజిక్ ద్వారా బిగ్ బాసే నామినేట్ చేస్తాడని తెలుస్తుంది. ఎందుకు అంటే లాస్ట్ టైం మనం చూసాం ఏంటి అంటే, హేమ ఫస్ట్ వీకే వెళ్ళిపోయింది. అంటే ఇంకొన్ని వారాలు ఉంటే ఏదైనా కాస్త ఎంటర్టైన్మెంట్ చేయడమో లేదంటే టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయడమో, తను ఎలాగో ఆర్టిస్ట్ కాబట్టి అందరినీ మోటివేట్ చేయడమో చేసి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఈసారి అలాగా అంటే ఒక ఫేమస్ సెలబ్రిటీ ఎవరూ కూడా తొందరగా ఫస్ట్ వీక్ సెకండ్ వీకే ఎలిమినేట్ అయిపోకుండా ఈ నామినేషన్స్ని హౌస్లో వెళ్ళంగానే బిగ్ బాసే కాస్త పెట్టి ఎవరైతే 1-3 వీక్స్ కాంట్రాక్ట్ మాత్రమే ఉంటుందో వాళ్ళని ఎలిమినేట్ చేసేలాగా ప్లాన్ చేశారు అని మనకు తెలుస్తుంది. మరి చూద్దాం ఈసారి నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఎప్పటికప్పుడు నేను మీకు వీక్లీ అప్డేట్ కూడా ఇస్తాను. జిఎన్ఎన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. పరిటాల మూర్తి అని టైప్ చేయండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.